టెన్షన్ ఏం లేదు కదా. టెన్షన్ ఏం లేదు సార్, ఇలాంటివి మన దేశంలో రోజు కొంత కేసులు వస్తాయి. ఎవరు టెన్షన్ లాడు ఉంటారు, ఎవరు పట్టించుకుంటారు చెప్పండి. అయినా అమ్మాయిలకు పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం లేదు సార్, ఉత్త మిడిల్ క్లాస్. మనం తెలిసి ఈ కేసు ఏ లారీ టేకప్ చేయట్లేదు, చెయ్యడు కూడా. నేను చూసుకుంటాను కదా సుధాకర్. జర జాగ్రత్తగా డీల్ చేయండి, ఇష్యూ పెద్దదై మీడియాలో వస్తే ఇజ్జత్ మొత్తం పోతుంది. ఏం పర్లేదు సార్, కానీ ఆ లాయర్ సత్యదేవ్ ఉన్నాడు కదా. సత్యదేవ్? ఆ సత్యదేవ్ ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తలేడు కదా. ప్రాక్టీస్ చేయట్లేదు సార్, కానీ ఆ అమ్మాయికి ఏదో సజెషన్ ఇస్తున్నాడు సార్. మీరు ఆ లాయర్ సత్యదేవ్ ఉండే ఈ కేసు అంతా నేను చూసుకుంటాను. సత్యదేవ్ సార్, మీరెవరో తెలియక తప్పుగా మాట్లాడేశాం, సారీ సార్. వాళ్ళకు భయపడి ఏ లాయరు బెయిల్ అప్లై చేయడానికి ముందుకు రావట్లేదు సార్. మాకు ఈ కోర్టులో కేసులు అంతా అయోమయంగా ఉంది సార్. ఏం చేయాలనో ఏమో మాకేం అర్థమవుతలేదు సార్. మా పల్లవి బయటపడుతుందా? మేము మిడిల్ క్లాస్ అమ్మాయిలం సార్. ఏం జరిగినా కళ్ళు మూసుకుని సర్దుకుపోదామంటే ఆత్మాభిమానం అట్టొస్తుంది. ఎదురు తిరిగి ముందుకెళ్దామంటే సమాజం నిందిస్తోంది. ఇంట్లోళ్ళ కోసం దూరమైన సిటీకి వచ్చి జాబులు చేస్తున్నాం సార్. కష్టపడి పనిచేసాడు తప్ప మాకింకేం తెలియదు. మాకు సిటీ వదిలి వెళ్ళిపోవడం తప్ప వేరే ఆప్షన్ కూడా కనిపించట్లేదు సార్. మీరే ఎలా అయినా బెయిల్ అప్లై చేస్తే, బెయిల్ ఇప్పిస్తే సార్. మీరు జనం కోసం ఎన్నో కోల్పోయారు, కానీ మీరు దూరమై జనాల జీవితాలనే కోల్పోతున్నారు. మీ మౌనం అలాంటి వాళ్ళకి శాపం కాకూడదు సార్. ఇప్పటికి కూడా అడుక్కుంటే అన్నం దొరుకుతుంది, కష్టపడితే నీడ దొరుకుతుంది, కానీ ఏం చేసినా మాలాంటి సామాన్యులకి న్యాయం మాత్రం దొరకట్లేదు సార్. అడుక్కున్నోడికి అన్నం దొరుకుతుంది, కట్టపడ్డోడికి నీడ దొరుకుతుంది, కానీ పేదోడికి మాత్రం న్యాయం దొరకదయ్యా. మాలాంటి సామాన్యులకి న్యాయం మాత్రం దొరకట్లేదు సార్. మీ మౌనం మాలాంటి వాళ్ళకి శాపం కాకూడదు సార్. కోర్టులో వాదించడం తెలుసు, కోర్టు తీసి కొట్టడం తెలుసు.